నమస్తే నడు బిందు వెల్కమ్ టు రాజ్ న్యూస్ వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న చేనేత కార్మికులు ఇటు కరోనా అటు ముడి సరుకుల ధరలు పెరగడంతో ఉపాధి లేక చితికిపోతున్నారు చేనేతలను ఆదుకునేందుకు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వంలో రద్దయ్యాయి కులవృత్తినే నమ్ముకుని రాత్రి బవల్లు కష్టపడి పోగుకు పోగు అతికించి నేసిన వస్త్రాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు ఎక్కువ వర్షాలు కరోనా వంటి విపత్తులు వచ్చినా వీరి జీవనం అంధకారమే సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్నాథ్ సిరిసిల్లలో చేనేత కార్మికులు ప్రభుత్వం నుంచి చేయూత ఉపాధి లేక తీవ్ర వస్త్ర పడుతున్నారు నేతన్న వస్తులపై మరింత సమాచారం రాజ్ ప్రతినిధి రంజిత్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బతుకమ్మ చీరలకు సంబంధించి సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రతి మరగమార్గమేసే చేనేత కార్మికులు కావచ్చు అందరికీ కూడా మేము లాభం చేకూరే విధంగా చేస్తున్నాం అక్కడ వారు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఇక్కడ నుంచి వలస వెళ్లాల్సిన పరిస్థితి రాదు ఇక్కడికి రావాల్సిన పరిశ్రమలు కావచ్చు ఇక్కడికి రావాల్సిన ఉత్పత్తులు కూడా మేమే పంపిస్తామని ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కానీ వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి మనతో పాటు ఇక్కడ ఈ పరిశ్రమలకు సంబంధించి వారు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు మరమగ్గాలు వేసే వారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏంటి అసలు మీ సమస్యలు ఏంటి ప్రభుత్వం ఏమో మీకు సిరిసిల్ల అంటే కేటీఆర్ అంటే ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి సొంత నియోజకవర్గంలో ఖచ్చితంగా అందరూ సంతోషంగా ఉంటున్నారని బయట ప్రచారం కొనసాగుతుంది అసలు వాస్తవం ఏంటి ఇది ప్రభుత్వానికి ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్ప ఇక్కడ స్థానికంగా పరిస్థితి వేరే ఉంది ఇక్కడ చూసినట్లయితే ముప్పై ఆరు వేల పవర్ ఇక్కడ ఉన్నాయి సిరిసిల్లలో ప్రెజెంట్గా ఇప్పుడు ఒక పదివేల లూమ్స్ నడుస్తూ ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల పవర్ లూమ్స్ బంద్ ఉంది ముఖ్యంగా దీంట్లో ఇక్కడ మాకు ఈ బతుకమ్మ చీరలు రాకముందు పాలిస్టర్ కాటన్ ఇంకా కొంత వేరే వేరే రకాల ఐటమ్స్ నడుస్తూ ఉండే ప్రైవేట్ యజమాని ఈ ముప్పై ఐదు వేల లూమ్లకు వాళ్ళ ఉత్పత్తులు ఇస్తూ వాళ్ళ ముడిసరికి ఇస్తూ ఇక్కడ నడిపిస్తూ ఉండే ఎప్పుడైతే బతుకమ్మ చీరలు వచ్చినాయో మాకు ఇక్కడ ఉన్న ప్రైవేట్కు సంబంధించిన అయితే ఉత్పత్తులు మొత్తం ఇడికలి మొత్తం లేకుండా అయిపోయినాయి కేవలం ఈరోజు సిరిసిల్ల సాంచ నడవాలంటే బతుకమ్మ చీర ఉంటేనే నడుసు లేకుంటే మొత్తం నడిచే పరిస్థితి లేదు ఈ బతుకమ్మ చీరలు కూడా కేవలం మూడు మాసాలు మాత్రమే ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది మిగతా తొమ్మిది మాసాలు మొత్తం కార్మికులకు ఉపాధి లేకుండా పోతూ ఉంది మరి ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగింది అని లేకపోతే ఇక్కడ అభివృద్ధి జరిగింది కేవలం కొంతమంది పెద్ద యజమానులకు మాత్రమే జరిగింది కానీ కింది స్థాయి చూసినట్టయితే కార్మికులకు కానీ ఇక్కడ ఉన్న ఏదైతే చిన్న చిన్న ఆసాములు పవర్లు పెట్టుకున్న యజమానులకు కానీ కొంత చిన్న చిన్న యజమానులు కానీ ఎలాంటి అభివృద్ధి జరిగే దాఖలు లేదు కేవలం అక్కడ అంతకుముందు ఎవరైతే పాలిస్టరు ఏదైతే ఉత్పత్తి చేసే పెద్ద పెద్ద యజమానులు ఉన్నారో వాళ్ళకు ఈ బతుకమ్మ చీరల వల్ల ఎక్కువ లబ్ధి జరిగింది మరి ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు మొత్తం వేరే వాళ్ళ సొంత వ్యాపారం మొత్తం బంద్ చేసుకొని ఇప్పుడు మొత్తం బతుకమ్మ చీరల మీద ఆధారపడడం వల్ల మొత్తం ఉత్పత్తులనేవి లేక కేవలం ఇప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడి జీవించే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఇలా ప్రభుత్వం కల్పించింది దీని నుంచి బయటపడాలంటే ప్రభుత్వం బతుకమ్మ చీరలతో కాదు ఇక్కడ మౌలికంగా మొత్తం ఈ అభివృద్ధి జరగాలంటే పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఉన్న పరిశ్రమ మీద అవగాహన తీసుకోవాలి పూర్తిగా ఇక్కడ ఇక్కడ ఉదాహరణ చూసి చెప్తా టెక్స్టైల్ పార్క్ పక్కపడి ఉంది ఆడ తొమ్మిది రూపాయల యూనిట్ నడుతూ ఉంది మహారాష్ట్రకి పోతే మూడు రూపాయల యాభై వసలు యూనిట్ ఉంటుంది కరెంట్ ఒక యూనిట్ దానివల్ల ఇక్కడ పరిశ్రమ అక్కడ ఉత్పత్తి చేసిన దాన్ని బట్ట బట్ట ఇతర మార్కెట్లో అమ్ముకోలేక అక్కడ మొత్తం పరిశ్రమ దాదాపు రెండు వందల యాభై పరిశ్రమలు ఉంటాయి ఇప్పుడు కేవలం యాభై అరవై పరిశ్రమలు నడుతూ ఉంది ఇట్లా ఈ రకంగా ఇక్కడ స్పిన్నింగ్ మిల్ని పక్క పొండి ఆ స్పిన్నింగ్ మిల్ కూడా బంద్ పడి ఈరోజు మొత్తం మూడేళ్ళు అయితే బంద్ పడ్డది అంటే ఒక కరెంటు సబ్సిడీ లేక కరెంటు ఎక్కువ దాని ఉండవలన అంటే దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ముడి సరుకు మీద సబ్సిడీ లేదు కరెంటు మీద ఏదైతే ఉందో దాని ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి ఇలా ఏదైనా చేయాలనుకుంటే పరిశ్రమను ఆదుకోవాలంటే ప్రభుత్వం ఏం చేయాలి స్థానికంగా దానికి సంబంధించిన ముడి సరుకుల మీద కానీ యారన్ దాని మీద కానీ ఇక్కడ యారన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తో లేకుంటే యార్ని మీద సబ్సిడీ ఇచ్చురో ఇలా కరెంటు సబ్సిడీ ఇచ్చు ఉచితంగా తమిళనాడు మాదిరిగా ఉచిత కరెంట్ ఇచ్చురో ఈ రకంగా చేస్తూ ఉంటే ఇతర ప్రాంతాల నుంచి పోటీ తట్టుకోవాలంటే వేరే ప్రాంతాల్లో ఉత్పత్తి జరిగే దానికంటే ఇక్కడ తక్కువ ఉత్పత్తి జరుగు అంటే తక్కువ ఖర్చులకు ఉత్పత్తి జరుగుతూ ఉంటే మార్కెట్లో పోటీ నిలవే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక్కడ ఇక్కడ ఉత్పత్తి చేసిన గుడ్డకు మా వేరే రాష్ట్రాల చేసిన గుడ్డకు వ్యత్యాసం బాగుంటుంది ఇక్కడ రూపాయి ఎక్కువ అవుతుంది అక్కడ రూపాయి తక్కువ అవుతుంది దానివల్ల మొత్తం మార్కెట్లు లేకుండా వేరే ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చి ఉత్పత్తి చేయలేని పరిస్థితుల పరిశ్రమ ఏదో యజమానుల వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి కే కేటీఆర్ నియోజకవర్గానికి సంబంధించి మేము అన్ని రకాల సబ్సిడీలు ఇస్తున్నామంటూ కూడా ప్రభుత్వం బయట ప్రచారం అయితే చేస్తుంది సబ్సిడీలు దేనికి లేదు ఒక ఇది గతంలో ఉన్న సబ్సిడీ పవర్ ఒక సబ్సిడీ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అది గత తెలుగుదేశం ఉన్నప్పటి సందే ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ సందే అదే సబ్సిడీ కొనసాగుతుంది కొత్తగా సబ్సిడీ ఇచ్చింది ఏం లేదు కేవలం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఈ బతుకమ్మ చీరలు అనేది తీసుకొచ్చింది కానీ ఆ కొంత కార్మికులకు వేరే దానికి ఇప్పటిదానికి ఒక మూడు నెలలు కొంత వేతనం ఎక్కువ దొరుకుతాయి ఇది వాస్తవం కొంత అంటే అప్పుడు పదివేల దొరికేది ఎనిమిది తొమ్మిది వేల వేతనం వచ్చేది పన్నెండు పదమూడు వేల వేతనం ఒక మూడు నాలుగు వేల వేతనం పెరిగింది అది మూడు మాసాలు మాత్రం ఆ మూడు మాసాల తర్వాత మళ్ళీ వాళ్ళకు చూసినట్టయితే ఆరు మాసాలు ఏడు మాసాలు మొత్తం పని లేకుండా మళ్ళీ ఈ గతంలో కానీ తగ్గించిపోయే పరిస్థితి ఈరోజు కార్మికులకు ఉంది కార్మికులు చాలామంది పని లేకపోతే మీరు బతుకమ్మ చీరలో ఆర్డర్ రాకముందుకు ఎన్ని నెలలు పనిచేస్తుంది ఇప్పుడు ఎన్ని నెలలు పనిచేస్తున్నారు బతుకమ్మ చీలలు రాకముందు మాకు నిరంతరం అంతా ఎనిమిది వేలు తొమ్మిది వేలు వస్తే పన్నెండు నెలలు పని దొరుకుతుంది పన్నెండు నెలలు దొరుకుతుంది ఒక నెల ఇటు అయినా ఒక నెల మందం ఉన్న పన్నెండు నెలలు పని దొరుకుతాండి అందరికి చేతిని పని ఉంటుంది కానీ బతుకమ్మ చీరలు ఒకనాడు దసరా పండుగ అయితే మిగతా అంతా మొత్తం ఉపాసం మొత్తం శివరాత్రి లెక్క ఎన్ని నెలలు పని చేస్తారు దీనికి బతుకమ్మ చీరలు నా అంటే వాళ్ళు గవర్నమెంట్ నాలుగు నెలలు ఇస్తుంది నాలుగు నెలలు మూడు నెలలు దాకా మొత్తం దాన్ని ఉత్పత్తి మిగతా ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఇది బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చేది తీసుకునే వరకు రెండు నెలలు పోతుంది మళ్ళీ యారను వచ్చే వరకు అవో రెండు కాలం కడుతుంది దాని తర్వాత ఉత్పత్తి చేసినప్పుడు నాలుగు నెలలు మొత్తం ఈ రకంగానే మొత్తం జరుగుతుంది ఉత్పత్తి కేవలం నాలుగు మాసాలు నడుతుంది ఉత్పత్తి జరిగేది అంటే ప్రభుత్వం మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మనిస్టర్ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ కావచ్చు మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు ఆ భరోసా నిలుపుకున్నారా లేరా ఇక్కడ కార్మికులకు సంబంధించి అవుట్ ఓనర్ చేస్తాను అతను ఫస్ట్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చే టైంలోనే ఇలా మాతోటి కార్మికులందరి సమావేశం మేము అధికారం రాగానే తెలంగాణ ప్రభుత్వం రాగానే కార్మికులందరినీ యజమాని చేస్తామని చెప్పారు ఐదేళ్ళు గడిచిపోయి రెండోసారి అధికారం వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేసిన వర్కౌట్ ఓనర్ పథకం అని ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయితే ఉంది అది ఇంకా దాని చేతికి రాలేదు అట్లాగే ఇక్కడ ఇంకా దీన్ని చేయవలసిన పనులు మొత్తం చాలా ఉన్నాయి కానీ ఏమీ చేయలేదు ఒక బతుకమ్మ చాలా చేసినా ప్రచారం చెవి తప్ప వేరే విషయం లేదు మౌలికంగా మాకు చేయవలసింది ఇక్కడ యార్ని డిపో ఏర్పాటు చేయాలి యారంతో తోటి సబ్సిడీ ఇవ్వాలి ఇలా కరెంటు ఉచితంగా ఇవ్వాలి ఇక్కడ ఒక వంద కోట్ల ఇంత పెద్ద తెలంగాణనే మొత్తం పరిశ్రమకు వస్త్ర పరిశ్రమ పేరుగాంచాలి సిరిసిల్ల లోపల ఈ వ్యాపారం చేస్తామంటే వ్యాపారులకు ఇక్కడ బ్యాంకులో లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు లోన్లు రావట్లే ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి అంటే ఇక్కడ ఏ బ్యాంకు నమ్మదు ఇక్కడ ఎందుకు అంటే కట్టడ మొత్తం నమ్మక ఇయ ఇక్కడ ఉన్న చాలా మట్టుకు చిన్న చిన్న వ్యాపారులు కాబట్టి కొన్ని చిన్న చిన్న పేరు పరిశ్రమలు కాబట్టి నమ్మే పరిస్థితి అంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తారు ఇసుని పరిస్థితులు అందుకే మేము ప్రభుత్వాంటి ఒక బ్యా ఒక బ్యాంకు ఇట్లా రైతులకు ఏ రకంగా బ్యాంకు ఏర్పాటు చేసారు సొసైటీగా సిరిసిల్లలో కూడా పవర్లకు సంబంధించి ఒక బ్యాంకు వంద కోట్లతో ఏర్పాటు చేస్తే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళందరూ అలా లోన్ తీసుకొని బతుకమ్మ చీరలు కానీ ఏదైనా సొంతంగా ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉండేది వాళ్ళే వాళ్ళ లేకపోవడం వలన ఈరోజు పెద్ద యజమానులు చేయి బతుకమ్మ చీరలు వెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ అంటే కల్వకుంట్ల తారక రామారావు అంటే కేసీఆర్ కుడు అంటే ముఖ్యమంత్రి తనయుడు ఏది అనుకున్నా జరుగుతుంది తన సొంత నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందింది ఈ నియోజకవర్గంలో అందరూ సంతోషంగా ఉన్నారు నిజంగా మీకు ఆత్మహత్యలు కూడా తగ్గాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి నిజంగా అలాంటి పరిస్థితి ఉందా ఆత్మహత్యలు అనేది గతంలో బాగా జరుగుతూ ఉండే ఆత్మహత్యలు తగ్గడానికి కారణం వేరే రకం తగ్గిపోవడానికి రకరకాల అప్పుడు ఆరా ఆరోగ్యాలకు సంబంధించి ఆ రకంగా ఉండి అవన్నీ మొత్తం జరిగినాయి కానీ ప్రజెంట్గా ఆత్మహత్యలు తెలంగాణ వచ్చినా కూడా దాదాపు ఒక యాభై అరవై మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వాలు కూడా ఆత్మహత్యలు ఆగిపోయి తాప కూడా జరుగుతూనే ఉన్నది కానీ వాళ్ళు చెప్పినంత అభివృద్ధి సిరిసిల్లక జరగలేదు పరిశ్రమ అయితే మొత్తానికి అభివృద్ధి లేదు మొత్తం వెనక దిక్కే పోతా ఉంది ఇప్పుడు ఆ యొక్క బతుకమ్మ చీరలు ఇప్పుడు బంద్ పడినాక సిరిసిల్ల మొత్తానికి క్లోజ్ మీరు చెప్పండి ఏంటి అసలు మీకు ఇచ్చిన డిమాండ్లు కావచ్చు మీకు ఇచ్చిన వాటికి నిజంగా ఇక్కడ సఫలీకృతం అవుతుందా లేదు దీని క్వాలిటీకి దాదాపు ఒక ఇరవై ఇరవై రూపాయల కూలి ఉండాలి అలా కూలీ లేకుండా ఇది పెట్టి దీనికి కూలి తక్కువ ఇచ్చి అంటే వర్కర్ భర్త లేడు ఆశ భర్త లేడు అదే విధంగా ఇప్పుడు తమిళనాడు తీసుకుంటే ఇవి ఉండే జగార్డ్లు వీటికి సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది సాయంత్రం కొత్త వేసుకోవాలనుకో వాటికి సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ ఉంది మరి అలాంటిది ఇక్కడ ఏం లేదు లేనప్పుడు నేను ఏం డెవలప్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తము డంకాబాయి చెప్పుకుంటుండు డంకాబాయ్ చర్చలకు బాగా చేసాం ఇది చేసాం అది చేసాం అని చెప్తుండు మరి ఇక్కడ అంత శూన్యమే కనిపిస్తుంది ఒకటి మేము చాలాసార్లు కేటీఆర్ కూడా కోరినాం అయ్యా మీరు సిరిసిల్లకు శాశ్వత పరిష్కారం ఏమైనా చేయాలనుకుంటే పది సాధ్యాలకు ఉచిత అండి చేయండి అదేవిధంగా ఒక గ్యారెంటీ ఏర్పాటు చేయండి మరి ఇప్పుడు చిన్న చిన్న ఇక్కడ ఉన్న ఆసాం అంతా చిన్న చిన్న ఆసాములు వాళ్ళకు బ్యాంకులలో లోన్లు కావాలి అంటే మేము ఒక దాదాపు ఒక యాభై వేల మంది బ్యాంకులలో లోన్లకు పెట్టుకున్నాం వాళ్ళు లోన్లు ఇవ్వమన్నారు ఎందుకు ఇవ్వరు అని అంటే ఈ భూములన్నీ దాదాపు గతంలో నలభై సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూములు దాదాపు ఒక నాలుగు వేల పట్టాలు ఉంటాయి ఇక్కడ ఈ నాలుగు వేల పట్టాలలో ఉన్న వాళ్ళంతా చిన్న కుటీర పరిశ్రమ పౌరులం వాళ్ళే మరి ఇవి ఏమన్నా రిజిస్టర్ చేసే ఒక జివో చేస్తా చేసిన తర్వాత డైరెక్ట్ మీకు రిజిస్టర్ అయితే రిజిస్టర్ అయిన తర్వాత బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోమని కేటీఆర్ గారు చెప్పారు మరి ఇప్పటికీ దాన్ని అమలు చేసింది లేదు ఎలాంటి పాపాన పోలే మేము మళ్ళీ బానిసత్వంగా మళ్ళీ పెద్ద చెట్ల దగ్గరికి పోవాలి మరి సేటు నాకు భీమి సేటు నాకు కోహ్లి అని అడుక్కునే పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న దాదాపు ఒక మూడు వేల మంది ఆసాంల పరిస్థితి అదే కానీ మెరుగుపడ్డది ఎలాంటిది లేదు మరి అన్నప్పుడు ఇలా పట్టాలు ఇచ్చినాం ఏమి ఇచ్చారు పట్టాలు ఒక పేరు మార్పిడి చేశారు పేరు మార్పిడి చేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం సిరిసిల్లలో మూడు వేల పట్టాలు పంపినాం మూడు వేల పట్టాలు పంపినా దానికి అవట్టినరు ప్రయోజనం ఏది ఒక దానికి ప్రయోజనం ఉండాలి తెలంగాణ వచ్చినాక మీరు నష్టపోయారా అన్న నష్టపోయినాం ఎందుకు పోయినాము అని అంటే మూడు నెలల పనేది మూడు నాలుగు నెలల పనే అంతకుముందు కాటన్ పాలిస్టర్ ఉన్నప్పుడు కలువ గంజా తినుక్కుంటా దాదాపు పన్నెండు నెలలు పని చేసుకున్నాం బతికినాము మాకు ఏమైనా కూలి విషయం అయితే కూడా అయ్యే ఒక రూపాయి పెంచుకుంటే వాళ్ళు పావుల పైసలు పెంచలేదు నడిచింది ఇవాళ రోజున మొత్తం పెద్ద పెద్ద సీట్ల కబాజ అస్తాల కూరకపోయిన సంఘాలు అయిపోయినాయి ఇవాళ మ్యాక్స్ సంఘాలు ఒక్కొక్క సంఘాల సిరిసిలలో ఒక నలుగురు ఐదు పెద్ద పెద్ద సీట్లు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అంటే మంత్రి చెప్పే మాటలన్నీ అవాస్తవాలే వాస్తవంగా అవాస్తవాలు అనాలి ఎందుకు అనాలంటే ఇటు ఎవరు బతుకుతుండ్రు మీ దగ్గరికి వస్తారా మంత్రి ఎప్పుడైనా అన్నారు అసలు అదృష్టం లేదు మెరుపు తిగలేక అత్తాడు ఎక్కడో ఓపెన్ చేస్తాడు ఆయన తర ఇబ్బంది కట్టు చేస్తాడు పోతాడు ఇలా నాకు సమస్య పడ్డది నేను చెప్పుకోవాలి దాదాపు నేను ఇప్పుడు నాలుగు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్నో సార్లు పోయా నేను కలవాలి మా బాధ చెప్పుకోవాలి మా పరిస్థితులు చెప్పుకోవాలి అని ఎన్నో సార్లు అనుకున్నాం మా మీటింగ్ కూడా అనుకున్నాం కానీ పోతే అక్కడ మొత్తం వాళ్ళే కార్యకర్తలు ఉంటారు వాళ్ళు ఉంటారు మాకు అవకాశం ఇవ్వరు ఎందుకు కలవద్దు నేను కూడా చాలాసార్లు కేటీఆర్ కూడా పెట్టినా అయ్యా మీరు నెలలకు సంవత్సరానికి ఒకసారి మెరుపు దిగలేక చచ్చిపోవడం కాదు మా బాధలు ఉన్నాయి మిమ్మల్ని గెలిపించుకున్నావు మీరు మా నియోజకవర్గం ఎమ్మెల్యే మా బాధలు ఎవరు చెప్పుకోవాలి మీకే కదా చెప్పుకునేది మరి పట్టించుకునే నాదు లేనప్పుడు మీ ఉండేందుకు మీరు ఈ సందర్భాలలో కూడా ఆయనకు పెట్టినావు కానీ కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ గలవాడు అసలే కలవాడు అన్న ఇది పక్క విషయం అవన్న ఇప్పుడు కొన్ని పనులు అయితే మీ నియోజకవర్గాన్ని వస్తాడు నేను చెప్తున్నా కదా ఇప్పుడు టక్ అని ఇట్లా వస్తాడు ఆయన అడగలుతాడు రిబ్బన్ కడి చేస్తాడు పోతాడు ఇప్పుడు ఉంది ఎవరు చెప్పుకోవాలి ఆ పరిస్థితి అంతే ఇప్పుడు మీరు మీరు ఎంత నష్టపోతున్నారు మీ కుటుంబాల పరిస్థితి ఏంటి మరి మీ జీవనం ఏంటి ఓన్లీ బతుకమ్మ చీరల మీనే బతుకుతే మీ భవిష్యత్ అండి ఇదివరకంటే భవిష్యత్తు లేదు ఇప్పుడు ఈ బతుకమ్మ చీరలు ఇవి ఆర్డర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఆర్డర్ వేరే లేదు అంతకుముందుకు కాటన్ ఉండే పాలిస్టర్ ఉండే అవి వడ్గా పోతే నడుపుకున్నాం అయితే మా భీములు పోసేసరి పాలిస్టర్మో మలై వీకింది కాటన్ బలోత్తరం పోయింది ఇలా రెండు కోస్తాలు పోయినాయి రెండు కోస్తాలు పోయడం వాళ్ళు ఇప్పుడు ఎందుకు కోయాల్సి వచ్చింది అయితే వీళ్ళు ఏం చేశారు ఒక నాలుగు నెలల్లో మొత్తం ఆరు కోట్ల బట్ట నడిపించాలని ఒక ఆర్డర్ ఇచ్చిండ్రు ఆర్డర్ ఇచ్చేవరకు అలా ఇక్కడ కొత్త కొత్తగా కొత్త కొత్తగా కాబట్టి ఇక్కడ వాళ్ళు తొందరగా కట్టాలంటే కట్టలేరు ఇవన్నీ ఒక్కొక్కటి మసూరు లేట్ అవుతుంది దాదాపు ఒక్కో దానికి పది పదిహేను వేల రూపాయల ఖర్చు పెట్టుకుని ఎట్లు చేస్తారన్న వాళ్ళు అయ్యో చేయరు కదా చేయక ఆర్డర్ కాదు అన్న సాధ్యం మీద మాకు ఇప్పుడు తొందరగా కావాలని వాళ్ళు కోయడం జరిగింది ఆ కోయడం జరిగితే వాళ్ళు వాళ్ళ సెట్లు ఏం చేసినా ఐద్రబాబు సెట్లు ఏ మీరు బతుకమ సీరే మా క్వాలిటీలు కట్టరు మళ్ళీ మీరు గవే బతుకమ్మ సర్లేదు కట్టుకుంటారు అని ఆయనతో మార్కెట్ అడ్డుపోయింది ఇంత సమస్యలు ఎదుర్కొంటారు బయటకు మాత్రం మరి సిరిసిల్లా అంటే అభివృద్ధి చెందిన ప్రాంతం అందరూ బాగుంటున్నారు ఇక్కడ మంచిగా హ్యాపీగా ఉన్నది మగ్గాల ఇష్టాలు కావచ్చు చేనేత అందరూ పట్టం నమ్ముకున్న ప్రతి వాళ్ళు సంతోషంగా ఉన్నారని బయట ప్రసారం అయింది అది ప్రచారం ఎట్లా ఉందంటే మేడిపండు చూడడానికే రుణగా ఉంది ఇప్పుడు అన్ని పురుగులే ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు మంత్రి గారికి తెలుసు అయినా ఆయనను తీసుకుపోయి ఆయన మనం అపాయింట్మెంట్ కావాలంటే వాళ్ళ లీడర్లు వాళ్ళు వాళ్ళే ఉంటారు ఫస్ట్ కేటీఆర్ ఏంటి అంటే ఇక్కడ స్థానికంగా సిరిసిల్లలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రతి వానికి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఏర్పాటు చేయాలి ఎమ్మెల్యేగా మంత్రిగా పోతే పరిశ్రమకి ఏమో రాయితీలు అన్నీ ప్రకటించిన అంటున్నా ఏమీ ప్రకటించలే వాళ్ళ లబ్ధి కోసము ఇక్కడ ఏదో పని కల్పించినా అని బతుకమ్మ చీరలు పెట్టి తప్ప దీన్ని ఉల్టా పదిహేను ఇరవై ఏళ్ళు వెనుకకు తీసుకుపోయారు పరిశ్రమ ఎందుకు వెనుకకు తీసుకుపోయారు అని అంటున్నామంటే దీని మిన్న అనేక సాధక పదవులు దీనిలో వెలుసువాట్లు కలిపివలసినటువంటి అవసరాలు చాలా వరకు ఉన్నాయి చెప్పాలంటే ఇది గంట రెండు గంటల టైం కూడా సరిపోదు రెండు ముచ్చటలు చెప్పాలంటే వాళ్ళు మ్యాక్స్ సంఘాలకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా డైరెక్ట్ ఇవ్వరాదు డైరెక్ట్ ఇవ్వరాదు కాబట్టి వాళ్ళు మ్యాక్స్ సంఘాలకు వాళ్ళు ఇచ్చారు మాలు ఇది ఆరు కోట్ల మీటర్లను పారదర్శకంగా పంచడం వరకే జరుగుతుంది అంతవరకే ఎవరికి చెప్పినా మేడి పండుగ నున్న ఎట్లా ఉందో ఆ విధంగానే చెప్పడానికి వినడానికి గమ్మతుంది ఎట్లా గమ్మతు అంటే ఆరు కోట్ల మీటర్లను ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై సంఘాలు ఇంకా నూరు నూట ఇరవై ఎస్ఎస్సి రిజిస్టర్లు ఉన్నాయి వాళ్ళకు కూడా మనం అది ఇక్కడ పంజాబ్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక పది రకాలు ఎనిమిది రకాలు ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారు కొన్ని బ్రాండెడ్ కంపెనీలు ఆ బ్రాండెడ్ కంపెనీలు ఏం చేస్తున్నారు ఇక్కడ ఎవరైతే కార్పొరేట్ సేట్లు ఉన్నారో ఎనిమిది పది మంది వాళ్ళే ఈ సమ ఈ సీజన్కి సరిపోయేంత అంత యాట్ల సీజన్కి సరిపోయేంత అంత వాళ్ళే ఏడు మంది కొమ్ము బుక్ చేసుకుంటా ఉన్నారు అది బుక్ చేసుకున్న వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మార్కెట్లో మాల్ సప్లై సెట్లు ఈ పెద్ద సెట్లతో మాకు పేమెంట్ ఏ గిరికి గవర్నమెంట్ బిల్ రాగానే ఇస్తారని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే బుక్ అంటారు అది ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ మాలు పంచడం వరకే గమ్మత్తుగా కాదు సరే నాకు రెండు నాకు నాలుగు లక్షల మీటర్లు వచ్చింది నాకు ఐదు లక్షల మీటర్లు వచ్చింది చెప్పుకొని మనం అంత దెబ్బలు వరకే కానీ ఇక్కడ వీళ్ళకు కూడా న్యాయం జరగాలని అంటే అది ఎక్కడైతే అక్కడ పంపకం జరిగిందో వాళ్ళు ఎవరైతే ఈ ఎనిమిది కంపెనీలు ఆరు కంపెనీలు బుక్ చేసినవి ఉన్నాయో ఆ కంపెనీ పల్లానుంచి ఈ మాల్ సప్లైయ్యాలి పల్లా అదే ప్రకారం అది కూడా బట్వాడ చేసి పంపితే వీళ్ళకి ఎవరైతే గవర్నమెంట్ ఐదు రూపాయలు ప్రకటించిందో మీటర్ ఒకంటికి అది చెప్పడం వరకు బాగుంది ఐదు రూపాయలు వీళ్ళకి చెందాలంటే ఈ పారదర్శకంగా ఏదైతే వాళ్ళు ఎనిమిది ఎనిమిది కంపెనీలు ఆరు కంపెనీలు మాలు డిస్పాస్ ఆ విధంగా అయితే వీళ్ళకి లాభం జరుగుతుంది అదొకటి ఇంకా దీనిలో అనేక లొసుగులు ఉన్నాయి సామాజికంగా వీళ్ళు ఎదగాలంటే ఇప్పుడు గవర్నమెంట్ రైతులకు అనేకంగా పెట్టుబడి సాయం అని పద్మశాలకు తెలంగాణలో అది చేసినా మీరు చేసిన అంటే ఎక్కడ ఏం చేసింది చెప్పమానండి సభాముఖంగా మీకు ప్రశ్న ముఖం కూడా అడుగుతాను ఎక్కడ ఏం చేయలే ఎక్కడ ఏం కల్పించలే అది ఇస్తాం ఐదు లక్షల బీమా ఐదు లక్షల బీమా ఇచ్చాను అవసరం లేదు మాకు ఉపాధికి సంబంధించినటువంటి వసతులు పెంచండి మేము విశాఖ లెక్క మాకు అడ్డుకొని తినే అవసరం లేదు గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం కుర్మాలకు గొర్రెలు ఇస్తుంది ముద్రాజులకు మాకు ఏమి మాకు అట్లా మేము అట్లా ఇవ్వని అవట్లే మాకు ఉపాధి లోపల పెంచేటువంటి అంశాలను కొన్ని మా సామాజిక సౌకర్యాలు పెంచుకుంటాం సౌకర్యాలు అంటే సిరిసిల్ యార్ంటి పోలేదు యారీ పో వే వేయడం వల్ల ఏంటంటే ఈ మాక్సి అంగల్ ఇప్పుడు ఈ మాల్ కోసం అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు అక్కడి నుంచి వాళ్ళ నుంచో మాల్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఎంతో ఎంతో లాభం జరుగుతుంది అదొకటి ఇంకో అంశం ఏంటంటే సిరిసిల ఇంత ముందు చీరలు నడుస్తుండే దోతులు నడుస్తుండే చెల్లాలు నడుస్తుండే దస్తీలు నడుస్తుండే అనేక వాన్లు ఉన్నాయి అనేక వానలకు యారం అనేది అప్పుడు దొరికింది ఇప్పుడు యారం దొరుకుతలేదు ఇప్పుడు నేను ఒక నేను యాభై కిలోలు తీసుకోవాలి యాభై కిలోలు తీసుకోవాలంటే పది రూపాయలు పది రోజులు పెట్టాడు ఒక సంచి తెప్పిడు అయితే యారంటే ప్రభుత్వం అయితే నాకు అవసరం ఉన్నది ఒక అరవై కిలోల మాల్ నేనే సొంతంగా తెచ్చుకుని నేనే దస్తీలు లింగులు చేసుకుని అమ్ముకునే వ్యవస్థ కలిసి దాని బాధ ఇప్పుడు కేటీఆర్ మీ దగ్గర రావడం లేదు మీ సమస్యలు వినడం మరి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు అంటే మీరు ఏం అడుగుతారు ప్రభుత్వము మా పరిశ్రమకు కావలసిన మౌలిక వసతులు కల్పించాలి మౌలిక వసతులు కల్పించాలంటే మన రెండోసారి గెలవగానే ఏం చేసినప్పుడు అన్ని తెలుసుకుంటా అని చెప్పేసి కమిషనర్ని పంపించండు అధికారులను పంపించండు ఆయనతో అన్ని ఫైల్ చేసుకున్నట్టు పేరు మళ్ళీ అది ఎంతవరకు జరిగింది ఇంతవరకు అడగలే రెండు సంవత్సరాలు అయిపోయింది అధికారులు వచ్చి సందర్శించారు అంటే నేను గెలవంగానే తోలుతా అని చెప్పిండు అందరూ లోపల అది మంచిగా నిలబెట్టుకున్నాడు మాట తోలిండు అంత పని అదే చెప్తున్నా పని కాలేదు దాన్ని ఎక్కడ వేసిన కొంగళ అక్కడనే ఉంది కనీస వాళ్ళ ప్రచారానికే వాడుకుంటున్నారు తప్ప ఇక్కడ చేసింది మాత్రం శూన్యమే ఈ మధ్యత తోలు డెవలప్ కావాలంటే ఇక్కడ యార్ఎన్ బ్యాంక్ కాటన్ చేయాలి దాంతో పాటు ఈ రైతులకు ఏవైతే విధంగా పెట్టుబడి సాయం ఇస్తుండో ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పద్మశాలికి ఈ సా మన రైతుబంధుల లెక్క పెట్టుబడి సాయం యాభై వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైట్ మీరు చెప్పండి అన్న అంటే యువతకు అవకాశాలు కల్పించారు మీరేమో చూస్తే యువత ఉన్నారు నిజంగా ఇక్కడే మీ కుటుంబాలకు సంబంధించి మీ తమ్ముళ్ళు అన్నలకు ఇక్కడ మీ బిడ్డలకు సంబంధించి ఏ విధంగా ఉంది అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సిరిసిల్లాలో నిరంతరం సంవత్సరం పాటు కూడా ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్తున్నది సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను కూడా గతంలోనే రిలీజ్ చేసింది కానీ ఇక్కడ వాస్తవంగా చూసినట్లయితే సిరిసిల్లాలో ముప్పై వేల మరమగ్గాలు ఉంటాయి దాదాపుగా ఒక రోజు పది నుంచి పన్నెండు లక్షల వస్త్రం ఉత్పత్తి తయారవుతూ ఉంది అది ఒక సంవత్సరంలో దాదాపు నలభై నుంచి యాభై కోట్ల వస్త్ర ఉత్పత్తి సిరిసిల్లాలో జరిగే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆర్డర్లు ఎంతైతే ఉన్నాయో బతుకమ్మ చీరలు ఆరు కోట్ల మీటర్లు అదేవిధంగా ఇతర ఆర్వేము వేరే రంజాన్ క్రిస్మస్ చూసుకున్నట్లే పది కోట్ల మీటర్ల వస్త్రాన్ని కూడా సిరిసిల్ల ప్రభుత్వం పరంగా ఇక్కడ ఉత్పత్తి చేయించలేదు అంటే దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పని కల్పిస్తుంది అంతే కానీ ప్రభుత్వమేమో సంవత్సరం పాటు నిరంతరం ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంది కాబట్టి ఇక్కడ కార్మికులకు ఏదైతే ఉందో బతుకమ్మ చీరల వల్ల మూడు నుంచి నాలుగు నెలల ఉపాధి దొరుకుతుంది మిగతా టైంలో ఇంతకుముందు ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి పాలిస్టర్ కాటన్ వస్త్రం కూడా ఇక్కడ నుంచి మార్కెట్ వేరే తరలి వెళ్ళింది ఈ బతుకమ్మ చీరలు కాబట్టి కాబట్టి కార్మికులకు ఆ ఏడు నుంచి ఎనిమిది నెలలు మాసం పని లేకుండా పోతుంది కాబట్టి లేకుండా పోతుంది ఇంకొకటి అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తెలంగాణ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా అంతకుముందు ఉన్న టీడీపీ ప్రభుత్వమైనా ఇక్కడ కార్మికుల ప్రయోజనం కోసమే ఏ పథకమైనా ప్రవేశపెడుతుంది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వంకి కార్మికుల సమస్యలు విన్నవించేందుకు ఇక్కడ పవర్లూమ్ మరమగ్గాల అభివృద్ధి సమన్వయ కమిటీ అని ఒకటిసీరు ప్రభుత్వం నుంచి కార్మికుల నేరుగా ఉండాలంటే ఆ కమిటీలో కార్మికుల యొక్క ప్రతినిధులుగా కానీ కార్మిక నాయకులను భాగస్వామ్యం చేయాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద యజమానులు అధికార పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే ఆ కమిటీలో ఉండి మంత్రి దృష్టి కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ ఇక్కడ కార్మికుల సమస్యలు వెళ్ళనీయకుండా వారి లాభాల గురించే అందులో చర్చించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ కార్మికులకు సంబంధించిన ప్రతినిధులని ఆ కమిటీలో ఉంటేనే కార్మికులకు ప్రయోజనం చేకూర్చే పథకాలు వస్తాయి కార్మికుల ఎలాంటి న్యాయం అయితే జరగట్లేదు కార్మికులకు సంబంధించి న్యాయం అంటే గతంలో నిరంతరం పని ఉండేది ఇప్పుడు మూడు నెలల నెలలు పని ఉంటుంది కాబట్టి ఆ మూడు నెలలు వేతనం వస్తుంది కానీ ఇంకా ఇతర పథకాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇక్కడ త్రిఫ్టు మరమగ్గల కార్మికుల పొదుపతం కావచ్చు టెన్ పర్సెంట్ యారన్ సబ్సిడీ కావచ్చు అందులో కూడా పూర్తి స్థాయిలో లేదు టెన్ పర్సెంట్ యారన్ సబ్సిడీ ఓన్లీ పౌర్వం కార్మికులకు మాత్రమే ఇస్తూ ఉంది మిగతా అనుబంధ రంగాల కార్మికులకు వర్తింపజేయండి వర్తింప చెప్పి మేము చాలాసార్లు సార్లు ప్రభుత్వానికి అదే అదేవిధంగా త్రిఫ్టు మరమగ్గల కార్మికుల పొదుపతం ఏమైతే ఉందో అది గతంలో కరోనా సందర్భంగా మూడు సంవత్సరాల కాలపరిమితి ఉన్నది రెండు సంవత్సరాలకి తీసివేయింది ఇప్పటికీ సంవత్సరం కావాస్తూ ఉంది మొన్ననే గత నెల పద్నాలుగో తేదీనాడు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ గారు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి వెంటనే ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు ఇప్పటికి నెల రోజు కావస్తున్నా కూడా దానికి సంబంధించిన జీవో కానీ గైడ్ లైన్స్ కానీ వరకు విడుదల చేయలేదు మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వం మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ కార్మికులకు మెరుగైన ఉపాధి ప్లస్ నిరంతరం పని కల్పించే విధంగా ప్రభుత్వానికి అవసరం ఉన్న వస్త్రాలన్నింటినీ కూడా ఇక్కడ సంవత్సరం పాటు నిరంతర పని ఉపాధి కల్పించాలి అదేవిధంగా కార్మికులకు సంబంధించి ఏదైతే రైతులకు ఏ విధంగా ఇస్తుందో రైతు బంధు మాదిరిగా కార్మికులకు కూడా ఇక్కడ నేరుగా ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధి చేకూరే విధంగా కొంత బంధు రైతు బంధు మాదిరిగా ఇక్కడ సాయం చేయాలి అయితే రైతు బీమాని ప్రకటించి తప్ప అది ఎప్పుడు అమలవుతుందో తెలియదు కాబట్టి ఆగస్టు ఏడు చేనేత దినోత్సవం రోజున మరి రైతు బీమా పథకాన్ని కూడా వెంటనే ప్రారంభించి ప్రారంభించాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ కార్మికులందరికీ కూడా రక్షణ కావాలని డిమాండ్ చేస్తుంది రైట్ మీరు చెప్పండి అన్న ఏంది అసలు పరిస్థితి పరిస్థితి ఏమున్నది ఇప్పుడు అంతకుముందు నిరంతరం పని ఉండేది ఇప్పుడు మూడు నెలలే పని దొరుకుతుంది అయితే ఇక వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి ఏంటిదని అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లకు నెలకు ఇరవై వేలు సంపాదిస్తారు అని చెప్పని అంటున్నారు అదంతా అవాస్తవం ఇదివరకు గతం లోపల ఈ చీరలు రాకముందు నెలకు పన్నెండు వేల రూపాయలు ఇటు పాలిస్టర్ మీద కానీ కాటన్ మీద కానీ ఖచ్చితంగా వచ్చినాయి అయితే చీరలు ఈ బతుకమ్మ చీరలు వచ్చిన తర్వాత ఇరవై వేలు అయితే ఎత్తినటువంటి దాఖలాలు లేవు పదహారు నుంచి పద్దెనిమిది వేల వరకు మాత్రమే ఎత్తినటువంటి వర్కర్లు ఉన్నారు అది కూడా చాలా కష్టపడితే అంటే దాదాపుగా ఆరు నుంచి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలు తర్వాత ఇంకో రెండు గంటలు ఎక్కువ కష్టపడితే అంటే పద్నాలుగు గంటలు కష్టపడినటువంటి వాళ్ళు మాత్రమే అది కూడా ఇంకో రెండు ఎక్కువ అంటే నాలుగు నడిపే వాళ్ళు ఇంకో రెండు ఎక్కువ అంటే ఆరు నడిపితే ఆ పద్దెనిమిది వేల రూపాయలు ఇక్కడ వచ్చినాయి అంతే తప్పితే ఇరవై వేలు ఇక్కడ రాలేదు గతంలోపల మాత్రం పాలిస్టర్ కాటన్ నడిచినప్పుడు ఖచ్చితంగా నెలలు పని దొరికింది నెలకు పన్నెండు వేల పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయలు వచ్చినాయి కానీ ఇప్పుడు ఈ మూడు నెలలు నడిచిన తర్వాత ఈ మూడు నెలలలో ఏమున్నాయి మళ్ళీ తర్వాత ఎనిమిది నెలలు ఎట్లా ఏమి పని ఉండేది అంటే నువ్వు ఇప్పుడు వచ్చేటి దీని మీద కేవలం నాలుగైదు వేలు ఎక్కువ వస్తే కడవ ఎనిమిది వేలు ఎనిమిది నెలలు ఏమొచ్చినట్టు పని కోల్పోయినట్టే కదా తప్పదే పని దొరికింది అనేటువంటిది ఏం లేదు మళ్ళీ ఇంకొకటి ఏంటిది అంటే తెలంగాణ రాకముందే ఉండే ఇక్కడ పవర్ వర్కర్లు అందరికి కూడా ముప్పై ఐదు కిలోల బియ్యం వచ్చినాయి తెలంగాణ వచ్చిన తర్వాత అంత్యోదయ కార్ట్లు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినాయి తెలంగాణ వచ్చిన వాళ్ళే రాష్ట్రం లోపల సిరిసిల్ల సపరేటా అని చెప్పి ఉన్న కారట్లు కూడా మొత్తం తీసేసేర్రు అంటే బయట ఎట్లు ఇస్తున్నారో మనిషికి ఆరు కిలోలు ఇప్పుడు గవే ఉండే ఉన్న ముప్పై ఐదు కిలోల కార్ట్లు మొత్తం కూడా తీసేసారు ఎందుకు తీసేసారు అప్పుడు ఎందుకు తీసేసారు అని అంటే వా ఇప్పుడు ఇక్కడ ఆత్మహత్య లేవు ఎవరు లేవు అందరితో సమానంగా ఉంటుంది సిరిసిల్లు ఏం సపరేట్ కాదు అని చెప్పి ఉన్న కారెట్లు తీసేసారు రైట్ చూసారు కదా కల్వకుంట్ల తారక రామారావు గారు మీ ఇలాక సిరిసిల్ల నియోజకవర్గంలో నేనేం చేశా మరమగ్గాలు నేర్చే కావచ్చు బట్టను నమ్ముకున్న ప్రతి ఒక్క పద్మశాలి కుటుంబాన్ని ఆదుకున్నా అని మీరు చెప్పిన మాటలు మరి వీరికి ఏం న్యాయం చేస్తారు వీరు పద్నాలుగు గంటలు పదహారు గంటలు పనిచేస్తే ఆ ముప్పై నాలుగు కిలోల బియ్యం ఎక్కడ పోయినాయి వీరి జీతాలు ఎవరివ్వాలి వీరికి కావాల్సిన పరిశ్రమలకు మాత్రమే లాభం చేకూరబెట్టి మరి వీరికి ఎలాంటి అన్యాయం చేద్దామనుకుంటున్నారు ఆత్మహత్యలు తగ్గాయని మీరు ప్రకటనలు చేస్తున్నారు కానీ మానసికంగా వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా మీ ప్రభుత్వం ఇక్కడ నీ నియోజకవర్గానికి సంబంధించి మీ నియోజకవర్గంలో కనీసం సామాన్యుడిని నేను కలవలేకపోతున్నా మా ఎమ్మెల్యే అయినప్పటికీ మేము మంత్రి కావచ్చు కానీ మా ఎమ్మెల్యే నేను ఓట్ కానీ కలవలేని దుస్థితిలో మా నియోజకవర్గంలో ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి విడియో జనలో సతీష్తో రంజిత్ సిరిసిల్